విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్లో పాప్ సింగర్ స్మితా సారథ్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. అను హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు 1200 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నుంచి కాపాడుకునే మార్గమన్న మెడికోవర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ నాగేశ్వరరావు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవన్నారు డాక్టర్ నాగేశ్వరరావు. ఈరోజు విజయవాడ నగరంలో ఇంత మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ని కండక్ట్ చేసినందుకు మాతో భాగస్వాములైన స్మిత కేర్ గ్రూప్, ఏఎల్ఏ ఫౌండేషన్ వారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే రానున్న ఈ థర్డ్ వేవ్ ముప్పు గురించి మనందరికీ చాలా అపోహలు ఉన్నాయి. అలాగే వస్తుందో రాదో ఎవరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా మనందరూ అలర్ట్ అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1200 to 1500 ఈ విజయవాడ అండ్ నియర్ బై సరౌండింగ్ ఏరియాస్ తరపున. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుని వెళ్ళాలని, సో దట్ ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందితే రానున్న రోజుల్లో ఈ కోవిడ్ మహమ్మారిని మనం ఎదుర్కోగలమని చెప్పేసి ప్రజలందరికీ కోరుతున్నాం. అలాగే ఎటువంటి అపోహలకి పోవక్కర్లేదు. వ్యాక్సినేషన్ ఈజ్ 100% సేఫ్ బికాస్ మేము విజయవాడలో కాకుండా దీనికంటే ముందు వైజాగ్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహించాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ని మేము దాఖలు చేసుకోలేదు. సో 100% ఇట్స్ ఎ సేఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. సో 18 ఇయర్స్ అండ్ అబోవ్ 100% ఇట్స్ ఎ సేఫ్.